ఖమ్మం జిల్లా సత్తుపల్లి కల్లూరులో తమ సమస్యలు పరిష్కరించాలని ఆర్డీఓ దశరథ్కి వినతి పత్రం అందజేసిన ఫీల్డ్ అసిస్టెంట్లు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ పరిధిలోని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గత 14 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ల పెండింగ్ సమస్యలు పరిష్కారం చేయకుండా కొత్త విధానాల్లో ఫీల్డ్ అసిస్టెంట్ల వ్యవస్థనే ప్రభుత్వం నిర్వీర్యం చేయడాన్ని నిరసిస్తూ కల్లూరు ఆర్డీఓ దశరథంకి వినతిపత్రం ఇచ్చారు. తమ సమస్యల పరిష్కారానికి మార్చి 12 నుండి సమ్మె చేయాలని నిర్ణయించుకున్నట్లు ఫీల్డ్ అసిస్టెంట్ల ఖమ్మం జిల్లా అధ్యక్షుడు కర్రి సదానందం తెలిపారు. వీరితో పాటు 4 మండలాల ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా ఫీల్డ్ అసిస్టెంట్స్ అందరి తరఫున ఈరోజు చాలా బాధతో చాలా తీవ్రమైన ఆందోళనతో మేము ఈరోజు రోడ్డు ఎక్కడం జరిగింది. మేము ఒకటే వినిపిస్తున్నాం, మేము గత ప్రభుత్వాలలో మేము ఒకటే చెప్పాము. గత ప్రభుత్వంలో జూపల్లి కృష్ణారావు గారు ఏం చెప్పారన్న స్వయంగా నాతో చెప్పిన మాట ఏంటంటే, బ్రదర్ మీరు గ్రామ పంచాయతీ పరిధిలో ప్రతి ఒక్క మరుగుదొడ్డు కట్టి గ్రామ పంచాయతీని ఓడిఎఫ్ చేయండి, జిల్లాని ఓడిఎఫ్ చేయండి, మీకు ఏం కావాలి, మీ శాలరీస్ కావాలా, పర్మిట్ చేయాలని హామీ ఇవ్వడం జరిగింది. హామీ అనేది కూడా తొంగలో తొక్కడం జరిగింది. కానీ ఈ రోజున మేము ఒక గ్రామ పంచాయతీ కాదు, ఒక జిల్లా కాదు, ఒక రాష్ట్రం యావత్ రాష్ట్రం మొత్తం కూడా మేము ఈ రోజున మేము ఓడిఎఫ్ చేసి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అయినా కానీ మమ్మల్ని పట్టించుకునే నాదులు లేదు. ఈ రోజున గ్రామ పంచాయతీ పరిధిలో ఏ పని చేయాలన్నా ప్రభుత్వంలో వచ్చే కార్యక్రమాలు కానీ ఏదైనా ద్వారా ఎవరి నుంచి పోవాలంటే ఒక ఫీల్డ్ అసిస్టెంట్ లేనిది ఇక్కడ ఏం జరిగే పరిస్థితి లేదు. కానీ ఈ రోజున మేము దాదాపు 14 సంవత్సరాల నుంచి మాకు వెళ్ళి 14 సంవత్సరాల నుంచి మేము విధుల్లో ఉండటం జరుగుతుంది. ఈ 14 సంవత్సరాలలో కూడా మా వాళ్ళు మిత్రులందరూ కూడా దాదాపు మా వయసు పైబడి దాదాపు ఇప్పుడు 50 సంవత్సరాలు కూడా వచ్చిన మిత్రులు ఉన్నాయి. దాదాపు 14-15 సంవత్సరాలు పెట్టి పనిచేసి ఇప్పుడు నువ్వు టార్గెట్లు పెట్టి ప్రభుత్వం మీరు పనిచేయట్లేదన్న నెపంతో ఇంటికి పంపించే భారం మేము ఆర్థికంగా కూడా మా గ్రామ పంచాయతీ పరిధిలో మా వయసు అయిపోయి వేరే పని చేసుకునే స్తోమత లేదు, వేరే పనికెళ్ళాలన్న ఇది కూడా లేకుండా మా జీవితాన్ని మొత్తాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం కష్టం అనేది తీసేసుకొని ఇప్పుడు అంతా అయిపోయాక ఏముందిలే అన్నట్టుగా ఈరోజు బయటికి పోండి అనే నినాదం కాకుండా దయచేసి మాకు రాష్ట్ర ప్రభుత్వం కానీ అందరు అధికారులు కానీ మమ్మల్ని గమనించి మేము ప్రతి ఒక్క 30 రోజుల ప్రణాళికలో మేము 10 రోజుల ప్రణాళిక అని కానీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏ కార్యక్రమం పెట్టిన దాంట్లో 100% వర్క్ చేసేది గ్రామ పంచాయతీ పరిధిలో ఒక్క ఫీల్డ్ అసిస్టెంట్ మాత్రమే. మేము ఇంకుడుకుంటలని ఇంత సమస్యలు ఎదుర్కొంటున్న మా ఫీల్డ్ అసిస్టెంట్లు అందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక జేఏసీగా ఏర్పడి ఖమ్మం జిల్లాలో కూడా ఒక జేఏసీగా ఏర్పడి మేము 2వ తారీఖు కలెక్టరేట్ ముట్టడి, తర్వాత 11వ తారీఖు నాడు సెలవు హైదరాబాద్ కార్యక్రమం మహాధర్ణ, అప్పటికి కూడా మా సమస్యలు పరిశీలించకపోతే మేము అందరం కూడా మూకుమిడిగా మేము సమ్మెకు సిద్ధంగా ఉన్నామని ఈ మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ జై తెలంగాణ.